విషయాన్ని చెప్పాలంటే ఆదరణ గురించి ఎంత చెప్పినా, ఎందుకంటే ఈయన అదలవాల్సిందే కాబట్టి ఒక సందర్భంగా చిన్నమంటే లక్ష్యం కోర్టుకి ఆ కోర్టుకు పోతే రాజన్న పేరు పెట్టి అంటే చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. రాజన్న పేరు పెట్టి ఇంకో పేరు లేదని పరిస్థితిలో చాలామంది ఎవరు చూసిన క్లయింట్స్ కానీ ఎవరి జడ్జీలు కానీ లేకుండా అక్కడ ఉన్న అటెండర్స్ కానీ తన పేరు చెప్తుంది. అయితే మేమైన అడ్వకేట్ కూడా రాజన్న అవడం వల్ల ఇక మేము వాళ్ళ కేసు గురించి మా పెద్దలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ కోర్టు పక్కకే ఇల్లు కూడా ఉంటే ఆ ఇల్లు తీసుకెళ్ళి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే వ్యక్తి చూస్తే చాలా గాంభీర్యంగా మంచి మంచి మాట్లాడు మంచి తెల్లారు చాలా చక్కగా ఉండేది సినిమా యాక్టర్ లెక్క కనిపించే తర్వాత ఏంటంటే ఆ క్రమేసి నాకు ఆ రాజయ్య గారితో పరిచయం కూడా బాగా జరిగింది. ఆ పరిచయంతో ఏంటంటే నేను ఒకసారి తను వెళ్ళిన తర్వాత మేము వరంగల్ మా చిన్నమ్మ దగ్గర పోతుంటే ఒకటే బస్సులో లక్ష్యం పెట్ల తను నేను ప్రయాణం చేస్తాను. చేస్తుంటే నేను తను తెచ్చిన తర్వాత ఎన్నో అనుభవం అంటే చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ బాగా మర్యాద చాలా మాత్రమే. ఆ తర్వాత ఏంటంటే వరంగల్ ఒక ఫంక్షన్ కాదు మాధ్యమ నగరంలో ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్తో నేను అప్పుడు 1990 ఆ ఫంక్షన్ నేను పోతే నాకు మోహన్ అని మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న ఆ కార్యక్రమం అలా నేనున్న తర్వాత చేసి చేస్తుంది అంటే చేసి అంటే వరంగల్ ఎంతరా చేస్తున్నాను నేను ఆ ఫంక్షన్కు రాజన్న చూసిన తర్వాత నన్ను చూసి అది మీరు ఎక్కడికి వచ్చిన వాళ్ళు సార్ వీళ్ళు నాది ఎందుకని చెప్పిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాను కాసేపు భోజనం చేసి తర్వాత వెళ్తాను. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ కానీ ల్యాండ్ ఫోన్స్ కానీ చాలా తక్కువ సెల్ ఫోన్స్ అనేవి లేనేవి. ఆ తర్వాత ఏంటంటే తను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు రెగ్యులర్గా అంటే నాకు చాలా అంటే మొన్న 11 సంవత్సరాల తర్వాత మన సంఖ్యలో మేము వచ్చినప్పుడు కూడా ఆ సెల్ నెంబర్ అంటే ఎంత పోతే నాకు ఆ ఫోన్ నెంబర్ బాగా కొడుతుంది. ఏది 404 9494 తర్వాత 5655 అది నాకు అంటే ఎప్పుడు నోటెడ్ ఉంటాను. ఆ ఫోన్ నేను ఎందుకు చేసేది అంటే నాకు ఏదైనా అడ్వకేట్ విషయం కానీ ఉంటేదన్నా కానీ అలాగని ఎవరి గురించి అని అడిగితే అసలు ఆ విషయం వరకే చెప్పకపోయాడు. మొత్తం కొంత ఇస్తి చెప్పినట్టు అనిపించేది. అది ఎవరి గురించి అడిగినా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఎక్కడ పెట్టారు ఎక్కడ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్కి అని ఎంత అంటే క్లియర్గా చెప్పారు అంటే నియాక ఆశ్చర్యపోయారు. అంటే ఏ అడ్వకేట్ కానీ ఎవరు కానీ అటువంటి సజెషన్స్ నాకు ఇంతవరకు నా లైఫ్లో ఎవరు ఏది నాకు అంటే ఎంత అంటే ఎంత దగ్గర అంటే నేను అప్పుడు ఈ మిల్లర్ కూడా చిన్నగా ఉండేది. నేను 1996 లేకపోతే 99 ఆ ప్రాంతాల్లో అంటే రెగ్యులర్ వచ్చేది. 96లో 97లో వచ్చేది. వచ్చినప్పుడు ఇక్కడ సత్య అపార్ట్మెంట్లో ఉండేది. ఆ అపార్ట్మెంట్లో నేను రెగ్యులర్గా వచ్చేది. నేను మా పిల్లలు మా భార్య ఇంట్లో వచ్చినప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా అడిగితే మాకు క్లియర్గా క్లారిటీ ఇచ్చేది. ఇచ్చడం కాకుండా నేను అనేకమైన కేసులకు సంబంధించిన విషయాలు చెప్తే చాలా అంటే చాలా పెద్ద కేసులు కూడా తను వాదించి అంటే కొన్ని కొట్టేపిచ్చినవి కొన్ని ల్యాండ్ కేసులు వాళ్ళకి న్యాయం జరిగే అటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఎటువంటి ఫ్యామిలీ విషయాలు కానీ తర్వాత ఏంటంటే మా దగ్గర డబ్బులు అనేది ఎప్పుడు కూడా మా మధ్యలో రాలేదు. ఇచ్చే తీసుకునే లేకపోతే ఇచ్చేది లేకుంటే ఎక్కడన్నా హైకోర్టు విషయాలు కానీ జిల్లా కోర్టు కానీ హైకోర్టు కానీ రంగారెడ్డి కోర్టు కానీ ఎక్కడ ఏ కోర్టులో అయినా కూడా తను అంటే ఏదైతే ఉన్నదో తను అంటే న్యాయవాది అనేది చాలా బాగా చేసి చాలా బాగా కేసులు చేసేది. కానీ ఎప్పుడు కానీ ఏ సందర్భంలో ఫోన్ చేసినా ఎప్పుడు పేరు కూడా ఎప్పుడు కానీ తన అంటే నవ్వుకుండా సంతోషంగా మాట్లాడి మేము కూర్చుంటే నియంత గంటలు గంటలు కూడా మాట్లాడి అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాల టైం ఉన్నా కూడా మాకు అంటే వివరంగా కూడా చెప్పేది. రాజన్న ఇంకోటి ఏంటంటే గొప్పతనము లక్ష్యం పెట్టంటే కొంత ఎంపికలు కాదు. అంటే అంత ట్రైబల్స్ చేయి అంత పేదలు ఉన్నాయి అట్లనే సింగర్ అయింది ఏరియా. ఈ ఏరియాలు ఏంటంటే ఎక్కువ కార్మికులకు సంబంధించిన విషయాలు కానీ ట్రైబల్ అంటే గిరిజనులకు సంబంధించిన విషయాలు కానీ అనేక విషయాలు కూడా తను అంటే ఫీజు ఇస్తారా లేదా అని తెలియదు. అంటే తర్వాత ఏంటంటే అక్కడ లక్ష్యపేట కానీ ఇటు చెన్నూరు కానీ అటు సిర్పూర్ కానీ హైదరాబాద్ కానీ హైదరాబాద్ కోర్టు కానీ ఈ కోర్టులో ఈ కోర్టు పోయి అన్ని కేసులు కూడా చాలా పరిష్కారం చేశాడు. నిజంగా రాజయ్య గారు అసలు ఏంటంటే పేదల గురించి ఎన్ని పాటలు పట్టడం తెలియదు. ఆయన ఇప్పుడు పెద్దలు చాలా వివరంగా రామారావు గారు కానీ
అన్ని విషయాలన్నా కూడా అంటే వాళ్ళు అంటే చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా చెప్పారంటే రాజన్న గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువనే, కానీ ఆయన లక్షలాది మనిషి మంచి, కానీ బాధ ఏంటంటే కనీసం ఇప్పుడు 100 మంది కూడా మనం తగ్గింది అంటే దానికి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ లక్షలాది మంది అభిమానించేది నిజంగా కనీసం ఏంటంటే 50,000 మంది అన్న ఆయన ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఆయన అంటే ఏంటిది ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ నా బాధ ఏంటంటే పెద్దలు ఇది కూడా జస్ట్ చంద్రయ్య గారు అంటే తలుచుకున్నట్టు ఈ కార్యక్రమం కానీ లేకుంటే నిజంగా వారికి కూడా తెలియదు. మరి మీకెందరూ మీ పిల్లలకు వాళ్ళకు ఆయనకున్న పరిచయం కూడా తెలియదు. కానీ నిజంగా కొంత బాధ అనిపిస్తున్నారు. ఆయన మీ జ్యేష్ఠ కాదు, ఈ పెద్దలే కాదు, ఇంతకంటే పెద్ద అంటే జస్ట్ చంద్రయ్య గారి కంటే పెద్దలు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఈ 2 రాష్ట్రాలు కలిపితే వాళ్ళే పెద్దలు. కానీ నిజంగా మీ లక్ష్యం కాబట్టి నిజమైన నివాళులు అర్పించినట్టు నిజంగా మనకు కనిపిస్తుంది. చాలా సంతోషం మనకి, ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసామని మనం మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఒక కవి అంటారు, పేదవాళ్ళు అందరూ కూడా మంచివాళ్ళే, ఉన్నవాళ్ళు పేదవాళ్ళ కీపి గుర్తులనే. నిజంగా ఇప్పుడు మనం చూస్తే ఆ కవి గుర్తు వస్తుంది, ఆ కవి మాటలు గుర్తొస్తుంది. రాజన్న నిజంగా మరణించినట్టు వ్యక్తిగతంగా నాకు మా ఫ్యామిలీ కూడా మొన్న కూడా అంటే మా ఇంటి వల్ల మా మామ శంకరెడ్డి గారు చనిపోట్ల మా భార్య పిల్లలు రాలేదు. కానీ ఇక్కడ వాళ్ళు కూడా వచ్చేది కొంత, మా అత్తమ్మ కూడా బాగాలేదు. మొన్ననే ఇంకొక రోజు కంటే మొన్న మ్యారేజ్ గురించి తను చెప్పగానే నేను ఎక్కడ సార్ ఫోన్ చేసి సార్ చంద్రయ్య గారు నేను వచ్చాను మాతోనే లాస్ట్ లాస్ట్ ఏంటంటే అన్ని విషయాలు పంచుకున్నాడు. జస్ట్ చంద్రయ్య గారు కూడా ఆ రోజు చాలా అంటే చెప్పాను సాధారణ నువ్వు ఏం చేయాలో ఎన్ని చేయాలో అన్ని చేసినావు, ఒక హీరో లెక్క అంటే నువ్వు ఇక చేయవలసింది కానీ ఇక మిగిలింది కానీ ఏం లేదనేది కూడా జస్ట్ చంద్రయ్య గారు చెప్పాను. ఇంకో పెద్ద ఆయన అంటే అతను కూడా ఇంకొక పెద్దగా చేసిన ఇంకో రాజన్న ఉంటే ఆయన కూడా చెప్పాను లక్ష్యం పెద్ద ముగ్గురమే ఫస్ట్ నేను చేసేది ఉంటే తర్వాత ఈ రాజన్న చేసి తర్వాత కే రాజన్న చేసేది ఆ ముగ్గురు రాజన్న చేతిల గురించి న్యాయమూర్తుల గురించి చెప్పాడు. తర్వాత ఏంటంటే సరే ఈ యొక్క సంతప్ సభ నిజంగా మనకు ఈ పెట్టడం వల్ల ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం అనేది భావిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇంకొకటి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి అని తెలుసు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా రాజన్న ఏంటంటే హైదరాబాద్ జిల్లాలో పెట్టారాజ అంటే పేరు తెలియనో అక్కడ మినిస్టర్ పేరు తెలుసో తెలియదు కానీ పెట్టారాజయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క పేదలు అంటే కార్మికులు ఎక్కడ తెలుసు మా నా నేపథ్యం వల్ల నా తెలుగులో వారికి తెలుసు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మీరు అర్థం చేసుకోవాలి. విస్తృతమైన పరిచయాలు ఉంటాయి, ఆ పరిచయాలు సరే అంటే కొందరు నిజంగా కమ్యూనికేషన్ చేయకపోతే ఇంకేదన్నది కానీ రాజయ్య గారి పేరు మీద అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అతని పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి అంటే ఏదో ఒక కార్యక్రమం సంవత్సరానికి అది లక్ష్యం పెట్టలు చేస్తారా అంటే లక్ష్యం పెట్టలు కానీ ఇప్పుడు మంచిర్యాల కానీ ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం చేస్తే మాది కూడా ఏమో మెమోరల్ ట్రస్ట్ ఉంటుంది, మా ట్రస్ట్ కూడా అవసరం అనుకుంటే మేము ఏదైనా సహాయం చేయగలుగుతాం ఈ కార్యక్రమంలో. అట్లాగే పెద్దలు జస్ట్ చంద్రయ్య గారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారి పేరు మీద అంటే ఉన్న మార్తమ్మ పేరు మీద కూడా ట్రస్ట్ ఉన్నది. మేము ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక కార్యక్రమం కనుక ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందనండి. అంటే వారికి నియమైన మన ఆత్మశాంతి అంటే ఏన వాళ్ళు తిరిగినారు కానీ ఉన్నప్పుడు అన్నా అంటే మనం ఉన్నదా అంటే వాళ్ళని గుర్తు చేసుకొని కన్నా ఏదో ఒక కార్యక్రమానికి ప్రతి ఇయర్ ఏదన్నా అది లక్ష్మీపేట కావచ్చు, ఎవరు మంచిర్యాల కావచ్చు, లేకుంటే హైదరాబాద్ కావచ్చు, ఎక్కడ చేసినా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ చేసిన ట్రీట్మెంట్ పెద్ద రామారావు గారు ఉన్నారు, పెద్ద జగారెడ్డి గారు ఉన్నారు, తర్వాత జస్ట్ చంద్రయ్య గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు. అంటే వారి అనుబంధం చూడండి అంటే 1972 ఇప్పటి వరకు కూడా అనుబంధం అంత ఉందంటే అంత లాంగ్ అంటే ఆ పరిచయం కూడా ఉందంటే ఇప్పుడే పెద్దలు సార్ కూడా చెప్పారు వాళ్ళకంటే దాదాపు 1973 పరిచయం గురించి చాలా చక్కగా చెప్పారు. అంత పరిచయం ఉండి అంత లాంగ్ టైం ఫ్రెండ్షిప్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఆ పెద్దలు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ఉన్నారు కాబట్టి ఒక సాంప్రదాయకంగా ఉన్నారు కాబట్టి అట్లే రాజన్న కూడా ఆ సాంప్రదాయాన్ని పాటించలేదు కాబట్టి ఆయనతో ఒక్కోసారి పరిచయం చెప్పిస్తే
జీవితంలో కూడా మర్చిపోలేరు. ఎవరైనా మర్చిపోయినా కూడా మళ్ళీ ఆయనే అది గుర్తు చేసినటువంటి సవాలు అయిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి నేర్చుకోవడం నిజంగా అంటే మేము నిర్ణయించుకోవాలి పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోన్కి ఎవరు చేయలేము. తర్వాత ఇప్పుడున్న పిల్లలకు కూడా మేమేంటిదో కూడా తెలియదు. ఒకసారి అంటే చెన్నై ఒకటి ఒక మ్యారేజ్ జరిగింది ఒక ముస్లిం వాళ్ళు. ఆ ఫంక్షన్కు నేను అప్పుడే నాకు ఫోన్ చేసి ఎక్కడున్నా అడిగినట్టే నేను సరే ఇక్కడ ఫలా కాదు అంటే నువ్వు ఇంటికి రాండి ఇంటికి. తర్వాత నాకు కాల్ చేసుకొని వాళ్ళ ఇద్దరు ఆ ఇంకో అబ్బాయి కారణంగా చెన్నై ఉంటుంది. చెన్నై గుట్ట వేరు తర్వాత ఆ ముస్లిం మ్యారేజ్ ఈ రాజన్న గురించి ఏంటంటే వాళ్ళు భోజనం చేయకుండా మేము పొయ్యే వరకు ఉండి మేము కార్ దిగానే ఒక కనీసం ఒక 25 మంది నన్ను అంటే ఒక మినిస్టర్ కూడా వాస్తవంగా అంటే కమ్యూనిటీ చూసుకుంటే మనం హిందూస్ కావచ్చు వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు అంటే వ్యక్తిగతంగా రాజా గారి మీద ఎంత ప్రేమ అంటే నేను అప్పుడు చూసిన ఎక్కడో లక్ష్మీ పెట్టడం పుట్టిండు ఎక్కడో పెరిగిండు ఎక్కడో అడ్డు ఎక్కడో చేసి ఈ చెన్నై గుట్టలో ఇంతమంది నన్ను తీసుకుపోడేది అంటే చుట్టూరు కాదు కోరుతున్నాం. నేను నా పక్కకే కూర్చున్నాను నా పిల్లలు ఎడిపోతున్నాం వాళ్ళందరూ ముస్లింస్తోని మేము డిన్నర్ చేసినాం. మళ్ళీ మమ్మల్ని కార్యక్రమం చేసినాం వాళ్ళ నిజంగా ఆశ్చర్యకరం ఏంటంటే అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప మనిషి అంత గొప్ప మనసున్న మహా వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది చాలా దృష్టం అదకరం. తర్వాత ఈరోజు వారికి ఈ సంతాపం వాళ్ళకి తెలియజేయడం అంటే నిజమైన నివాళులు అర్పించినట్లు ఈ అవకాశం ఇచ్చిన నేను నమస్కారం తెలియజేస్తూ వేసవి పెద్దల నమస్కారం అట్టే వచ్చిన వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి మరోసారి అంటే నమస్కారం తెలియజేస్తూ వారికి నివాళులు అంటే మళ్ళీ నేను ప్రదర్శన కట్టిస్తున్నాను. థ్యాంక్ యూ.